వస్తా వస్తా వచ్చే వచ్చే ఇస్తా ఇస్తా అంటాడు, అగజుడి ఇగజుడు అంటాడు, ఏది ఉండదు. ఆ మొఖం మీదకి వచ్చేసరికి టాపిక్ అంతా మార్చేసి ఇంకో దానికి మీదకి మలిపిస్తాడు. ఇప్పుడు ధర్నాల నాటకం నడుస్తుంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇన్లెట్ వాయే గాయాల దావతీయాలి, గుడాలు వేయాలి, కళ్ళు పోయాలి, అంటే ఏమయ్యారు? ఎన్నడొత్తావు ఎన్నడ తాగుతావు? ఆ గుడాలు అన్ని రెడీగా చేసి పెట్టుకున్నావు, నువ్వు ఇండ్లు ఇచ్చేది ఆల్చావు. ఆ డబుల్ బెడ్రూమ్లు దండి కాస్తాయి, నీళ్లు నిధులు నియామకాలతోటి తెలంగాణ అంతా కూడా బంగారుమయం అయిపోతుంది. మన బంగారు తెలంగాణ ఇక సిటీలకే సీట్ అయిపోతుంది. హైదరాబాద్ అంతా కూడా చమకు చమకు మని మెరుస్తుంది. ఇక తెలంగాణ వచ్చానంటే దళితుడినే సీఎం చేస్తా, ఇక దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, అందరికీ కొత్తిళ్ళు కట్టిస్తా, ఇంట్లో కాలు పెడతా, మేక కూర తింటా అని అనుకుంటా. ఏం పొంకనాలు కొడితే పోచటి సారు, చేసింది ఉన్నదా చెప్పు? ఏమున్నది? మీ వాళ్ళకే ఇచ్చుకుంటా అవన్నీ ఇండ్లు. డబుల్ బెడ్రూమ్లో ముచ్చట తీయలే కచ్చిన సంగతి ఏమిటిదో అని చెప్పేసి ప్రజలంతా కూడా మామూలుగా అరుచుకుంటారు. ఎవరు పోచేటి సార్ను అట్లనే బాధపడుతున్నారు కూడా. ఇక ఎట్లయితే వీళ్ళు ప్రశ్నించుడు బంద్ చేస్తారా అని చెప్పి మంచిగా ఆలోచిస్తాడో ఏమో. వరి ముచ్చట ముంగడి తీసుకొస్తాడు, ఇక లేదంటే ధరలు పెంచి పారేస్తాడు. ఇక యూటి మీదే మాట్లాడాలి, మేము యూటి మీదే కొట్టుకొని సావాలన్నమాట. ఇక మాకేమో ఇల్లు అమ్ముకుంటేమేమో మా అడవిలల పెళ్ళిళ్ళకు సారిస్తాడేమో అని చెప్పి నమ్మకం మీద. కానీ ఒక ఇల్లు ఇచ్చింది లేదు, ఏం లేదు, మాకే పథకాలు కూడా అమలైతలేవు. ఏం కథనో ఏమో సార్, ఇది బంగారు తెలంగాణ వస్తే మా బతుకులన్నీ బాగుపడతాయని చెప్పేసి సంబరపడ్డాం మేము. ఇప్పుడు మొత్తం అంతా నాశనమయ్యే కథకు ఉన్నదనుకో రాదు అని చెప్పి ప్రజలంతా కూడా మామూలుగా ఊసపడతలేరు. ఇక చిన్నగా మెల్లగా టాపిక్, ఇంత డబుల్ బెడ్రూమ్ల మీదకేని, దళిత బంధు మీదకేని, ఆ సంక్షేమ కార్యక్రమం మీదకేని, ఈ సంక్షేమ కార్యక్రమం మీదకేని మొత్తం టర్నింగ్ చేసి ఇప్పుడు మొత్తం రాజకీయంలో రగడ సృష్టించే దాని మీద పెట్టిండు అనుకో రాదురి వడ్ల పంచాయతీ. ఇక యూట్యూబ్ మీదనే రాజకీయ నాయకులు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు తలవ మాట అనుకోవాలి. ఇక డబుల్ బెడ్రూమ్ల ముచ్చట, దళిత బంధు ముచ్చట, అన్ని ముచ్చట్లు మర్చిపోయి యూట్యూబ్ మీదే కొట్లాడాలి తిట్లాడాలి అని చెప్పి మస్తు ప్లాన్ చేసినావు సారు అని చెప్పి కూడా అంటున్నారు సారు. మరి ఎట్లా అంటావు? మరి ఒక మాట, మరి ముచ్చట ఇస్తున్న తారీఖు నాడని ప్రకటించు సారు, మీ వాళ్ళకే ఇచ్చుకుంటావా? ఎంతసేపు? చాలా మంది బాధపడుతున్నారు ఇల్లు లేక అని చెప్పి, మస్తు గోసపడుతున్నారు బయట పబ్లిక్. మరి ఎందుకు సారు? గంత ముంగట ఎలక్షన్లు ఉన్నాయి సారు అని చెప్పి అంటున్నారు పబ్లిక్.